చాలా మంది కామెంట్స్ లో బ్రో Vivo T2 Pro 5G మొబైల్ యొక్క రివ్యూ చేయనున్నాను అంటున్నారు సో ఈ వీడియోలో మనం Vivo T2 Pro 5G యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అండ్ అలాగే మీకుండే కామన్ క్వశ్చన్స్ లైక్ ఈ మొబైల్లో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయా గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉన్నాయా కెమెరా క్వాలిటీ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది డిస్ప్లే ఎలా ఉంది సో ఇలాంటి అన్ని క్వశ్చన్స్ మీడియో ఆన్సర్ దొరుకుతుంది సో వీడియో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి సో ఏమాత్రం నచ్చుకుంటే లైక్ చేయండి మనం స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మీకు ఒక విషయం చెప్పాలి ఈ Vivo T2 Pro 5G అయితే ఉందో సేమ్ ఇది ఐక్యూ సెట్ ఒక రీబ్రాండ్ ఆప్షన్ చెప్పుకోవచ్చు సో ఒకటి మనకి అమెజాన్లో ఉంటుంది ఒక ఫ్లిప్కార్ట్లో అయితే ఉంటుంది సో రెండు కూడా సేమ్ ఫోన్సే సో మీకు రెండింటిలో ఏ ఫోన్ దొరికితే ఆ ఫోన్ అయితే బై చేయొచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఫస్ట్ మనం Vivo T2 Pro 5G ఉన్న ప్రోస్ అంటే పాజిటివ్ విషయం మాట్లాడుకుందాం దాని తర్వాత నెగిటివ్ పాయింట్స్ నుంచి మాట్లాడుకుందాం ఫస్ట్ పాజిటివ్ పాయింట్ దీని ఒక డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఇది మనకి కంప్లీట్ గ్లాస్ బ్యాక్తో వస్తుంది సో డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది మీకు నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఇందులో డిస్ప్లే ఇది మనకి 120Hz కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది దాంతోపాటు డిస్ప్లే కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ అయితే చాలా వైబ్రెంట్గా అయితే ఉన్నాయి సో మీకు మల్టీ వీడియోకి వస్తే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మల్టీమీడియా చాలా బాగుంటుంది ఇందులో ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఇందులో ఉన్న ప్రాసెసర్ ఈ ఫోన్లో మనకి మీడియా డైమెన్సిటీ 720 ప్రాసెసర్ ఉంటుంది సో ఇది మనకి 4nm బిల్డ్ ఇన్ టెక్నాలజీ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఈ ప్లాన్లో ఈ ప్రైస్లో మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు మీడియం గేమింగ్ అయితే మీడియం టు హెవీ గేమ్ అయితే ఆడుకోవచ్చు ఆ తర్వాత ఇందులో బ్యాటరీ చూసుకుంటే 4600mAh బ్యాటరీ ఉంటుంది 67% బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ఛార్జర్తో మనకి 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది 0 to 100% అయితే 1 అవర్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఈ బ్యాటరీ బ్యాకప్ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఎందుకంటే ఇదే ఇంపార్టెంట్ మనకి ఈ ఫోన్లో నెక్స్ట్ ప్లస్ పాయింట్ ఇది మనకి వివో డైలర్తో వస్తుంది సో మీరు వితౌట్ నోటిఫికేషన్ కాల్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు అలాగే ఈ ఫోన్లో మనకి లిక్విడ్ కూలింగ్ వ్యాపార ఉంటుంది సో మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఫోన్ ఎక్కువ హీట్ కాకుండా ఇది చూస్తుంది సో గేమర్స్కి ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు అండ్ కమింగ్ టు లాస్ట్ ప్లస్ పాయింట్ ఇన్ దిస్ ఫోన్ ఇందులో ఉన్న కెమెరాస్ ఇది మనకి 64MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది విత్ ఓఎస్ అండ్ ఫ్రంట్ చూసుకుంటే 16MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది దీంతో ఫొటోస్ చాలా బాగా వస్తున్నాయి మంచి సెట్టింగ్ ఉంటే మాత్రం ఫొటోస్ ఎక్సలెంట్ అయితే వస్తున్నాయి కొద్ది లైటింగ్ తగ్గినా కానీ ఓకే అయితే ఉన్నాయి ఫొటోస్ అనేవి సో మరీ అంత వర్స్ట్ క్వాలిటీ అయితే లేవు ఈ బడ్జెట్లో కెమెరా కోసం మీరు మొబైల్ చూస్తున్నట్లయితే మీరు ఈ ఫోన్ మీద లుక్ అయితే వేయచ్చు కెమెరా క్వాలిటీ బాగుంది సో ఇవి ఈ ఫోన్ ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్స్ అయితే ఇప్పుడు మనం నెగిటివ్ పాయింట్స్ విషయంలో వస్తే ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఇది మనకి సింగిల్ స్పీడ్తో వస్తుంది ఈ బడ్జెట్లో అన్ని ఫోన్స్ మనకి డ్యూయల్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఇప్పటికీ వీళ్ళు ఇందులో సింగిల్ స్పీడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇందులో మనకి 3.5 mAh అయితే లేదు సో గేమింగ్ ఆడే వాళ్ళకి కొంత ఇబ్బంది అయితే ఉంటుంది సో వారు డాంగిల్ పెట్టి ఆడుకోవాల్సి అయితే ఉంటుంది అండ్ ఈ ఫోన్లో ఉన్న మెయిన్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఈ ఫోన్లో చాలామంది యూజ్ కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ అనేవి కంప్లైంట్ చేస్తున్నారు సో మీరు హెవీ గేమ్ ఆడితే మాత్రం బ్యాటరీ ఈజీగా డ్రైన్ అయిపోతుంది సో మీకు ఈ బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 5 to 6 బ్యాటరీ బ్యాక్ అయితే వస్తుంది అంత మించి ఈ ఫోన్ అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే రావట్లేదు అలాగే మీరు కానీ ఎక్కువసేపు గేమ్ ఆడితే లాంగ్ టైమ్ మోర్ దెన్ 4 hours 3 hours గేమ్ ఆడితే మాత్రం ఫోన్ లైట్ హీట్ అయితే అవుతుంది హీటింగ్ ఇష్యూస్ లైట్ అయితే ఉన్నాయి ఈ ఫోన్లో సో ఇవి మేజర్గా ఈ ఫోన్ నెగిటివ్ పాయింట్స్ అయితే సో ఇప్పుడు మీకుండే కామన్ క్వశ్చన్స్ ఆన్సర్ అయితే ఇస్తాను ఫస్ట్ క్వశ్చన్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రం మీరు హెవీ గేమ్ ఆడితే మాత్రం హీటింగ్ అయితే అవుతుంది సో హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి లైట్గా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ లైన్ ఇష్యూస్ ఉన్నాయంటే మాత్రం ఒక్కడ కూడా లేదండి గ్రీన్ లైన్ ఇష్యూస్ ఈ ఫోన్లో అయితే లేవు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు ఎక్కడ కూడా నేను చూడలేదు ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా గ్రీన్ లైన్ ఇష్యూస్ అనేది కంప్లైంట్ అయితే రాలేదు నెక్స్ట్ క్వశ్చన్ బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది అంటే ఓకే అని చెప్పుకోవచ్చు మరీ హెవీగా లేదు మరీ వరస్ట్ అయితే లేదు యావరేజ్గా అయితే ఉంది 5 to 6 hours బ్యాటరీ బ్యాక్ అయితే వస్తుంది సో మీరు ఎక్కువసేపు హెవీగా వాడితే మాత్రం ఫోన్ అనేది మీరు డైలీ 2 times ఛార్జింగ్ పెట్టవలసి ఉంటుంది ఆ నెక్స్ట్ క్వశ్చన్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందంటే బాగుందండి మీరు కానీ కెమెరా కోసం ఒక మొబైల్ చూస్తున్నట్లయితే మీరు ఈ ఫోన్ ఖచ్చితంగా క్యాన్సిల్ చేయొచ్చు కెమెరా క్వాలిటీ డీసెంట్గా అయితే ఉంది సో మీరు వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ తీసుకోవచ్చు ఈ ఫోన్తో నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే ఎలా ఉంది అంటే చాలా బాగుంది మీరు కానీ మల్టీమీడియా కోసం ఒక ఫోన్ చూసినట్లయితే ఇది మనకి కర్వ్ డిస్ప్లే రావడంతో పాటు మీకు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కర్వ్ డిస్ప్లే అవ్వడం వల్ల ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీకు అయితే వస్తుంది అండ్ కమింగ్ టు లాస్ట్ క్వశ్చన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే ఓకే అని చెప్పుకోవచ్చు మరీ ఎక్కువ ఎక్స్ట్రీమ్ అయితే లేదు మరీ లో అయితే లేదు ఈ బడ్జెట్లో చాలా మంది పర్ఫార్మెన్స్ ఇస్తుంది మీరు గేమ్స్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఈ ఫోన్ అనేది మీరు మరీ లాంగ్ టైమ్ ఆడితే మోర్ దాన్ 2 hours అయితే మాత్రం ఈ ఫోన్ ల్యాగ్ అయితే అవుతుంది ఫ్రేమ్ డ్రాప్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు సో ప్యూర్ గేమింగ్కి నేనైతే రికమెండ్ చేయను ఈ బడ్జెట్లో 125,000లో మీరు కొంచెం ఎక్స్ట్రా బడ్జెట్ చేసుకుంటే పోకో ఎఫ్ఐతే కన్సిడర్ చేయండి ప్యూర్ గేమింగ్ అయితే మాత్రం నార్మల్ గేమింగ్ మేము 1 to 2 hours గేమింగ్ ఆడుకుంటాం మిగతా వాటికి అయితే డైలీ డ్రైవర్ ఫోన్ కావాలంటే మాత్రం మీరు ఈ ఫోన్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు సో ఫైనల్ పాయింట్ ఏంటంటే మీకు కానీ మంచి కెమెరాస్ మంచి డిస్ప్లే మంచి ప్రాసెసర్తో మీడియం గేమింగ్ ఆడుకోవడానికి ఒక ఫోన్ కావాలంటే మాత్రం మీరు ఈ ఫోన్ ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు లేదు మేము ప్యూర్ గేమింగ్ కావాలంటే మాత్రం ఈ ఫోన్ స్కిప్ చేసేయండి పోకో ఎఫ్ అయితే కన్సిడర్ చేయండి మీకు మంచి వాల్యూ ఫోన్ అయితే అవుతుంది సో ఐ హోప్ మీకు వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వేరే ఫోన్ ఏదైనా రివ్యూ కావాలంటే కానీ కింద కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను లేకపోతే ఆ వీడియో చేస్తాను
Thank you so much for watching, and I will see you in the next video.